నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. సో ఇప్పుడు టైం 12:15 అవుతుంది. నేను సార్తో మాట్లాడే వెళ్ళాలి అని ఇక్కడే కూర్చున్నాను. సో ఇప్పటి వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో ఆయన చాలా ఓపిక్గా మాట్లాడుతున్నారు, అందరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సో వాళ్ళందరికీ సమస్యల పరిష్కారం కూడా చూపిస్తానని చెప్తున్నారు. నేను ప్రతి ఒక్కరు మాటలు వింటూనే ఉన్నాను. సార్, ఏంటి సార్ అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు 12:15 అవుతుంది, మళ్ళీ మార్నింగ్ లేచి ప్రచారాలకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వస్తుంది అంత ఎనర్జీ? ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈనాడు జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నా నియోజకవర్గంతో కలిపి 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 మంది, ఒక అభ్యర్థి సిపిఐ అలయన్స్లో ఇవ్వటం జరిగింది. 10కి 10 సీట్లు ప్రజలు దీవించనున్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, మిత్రపక్ష అభ్యర్థిని కూడా. దీనికి ప్రధానమైన కారణం, గడిచిన 9.5 సంవత్సరాల్లో ఈనాడు మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది ఒకటైతే, ఇచ్చిన హామీలు ఫర్దర్గా ఇచ్చే హామీలు కూడా విశ్వసనీయత కోల్పోయింది ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. అదే మాకు శ్రీరామ రక్ష. ఓకే, ఆ స్పిరిట్తో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో, ఏ గ్రామానికి పోయినా, ఏ మండల హెడ్ క్వార్టర్కి పోయినా కాంగ్రెస్ జెండాను చూస్తే ప్రజల్లో ఒక కొత్త ఉత్తేజం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫైర్ చూస్తుంటే ఈ 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో మోర్ దాన్ 80 సీట్స్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవబోతుంది, చాలా క్లియర్ ఇండికేషన్ కనిపిస్తుంది. యా సార్, పాలేరులో తిరిగారు ఇప్పటికే, మొత్తం అంతా చుట్టేశారు కదా. సో ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఎండ్, మన దగ్గరకు వచ్చేసాం. ఎలా ఆదరించారు సార్ ప్రజలు మీరు ఒక్కొక్క గడప గడపకి వెళ్ళినప్పుడు? 2013 ఫిబ్రవరిలో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 14 ఏప్రిల్ అండ్ మేలో జరిగిన సార్వత్రిక పార్లమెంటుకి శాసనసభ్యుడిగా ప్రజల దీవెనలతో ఎన్నుకున్న తర్వాత, గెలిచిన తర్వాత ఆ 5 సంవత్సరాలు తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మోసగించి నాకు బీఫామ్ ఇవ్వకపోయినా, ఈ తర్వాత 5 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే అదేవిధంగా మమేకమై ఉన్నాను. అంటే అధికారం ఉంటేనే కాదు, అధికారం లేకపోయినా ప్రజలతో మమేకమై ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఈరోజు నాకు ఇస్తున్న ప్రజల స్పందన, రెస్పెక్ట్ అయ్యేలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే నాకు శ్రీరామ రక్ష. ఓకే. యా సార్, నేను ఇంతకు ముందు వచ్చాను అండ్ ఈరోజు వచ్చాను, పాలేరులో తిరగటం జరిగింది. ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. ఖచ్చితంగా సీనన్నని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తున్నమాట. కానీ ఒకే ఒక డౌట్, అంటే ఎవరైనా సమస్యలు ఉన్నాయని మేము శ్రీనన్న దగ్గరికి వెళ్ళాలంటే అవైలబుల్గా ఉంటారా? డెఫినెట్గా. నేను పదవులు లేనాడే ఉన్నాను, పదవులు ఉన్నాడు ఎందుకు ఉండను? పదవి ఉన్నప్పుడే కాన్స్టిట్యున్సీలో జెండర్లు తిరగాలని చూస్తారు. పదవులు లేనినాడు కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను, పదవి ఉన్ననాడు కాన్స్టిట్యున్సీలోనే ఉంటాను. నా ఆశయం, నా గోలు ప్రజలతో మమేకమై నిత్యము ప్రజలతో టైం స్పెండ్ చేయటమే నా ఇంట్రెస్ట్. నేను ఏరి కోరి ఫ్యాషన్గా రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజలకు మంచి చేయడానికి వచ్చాను. నేను నిజంగా ఒక బిజినెస్ పర్సన్ని. పాలిటిక్స్లోకి ఎందుకు? నేను బిజినెస్ చేయదలుచుకొని డబ్బే ఎర్న్ చేయాలనుకుంటే పాలిటిక్స్లో కాదు కదా, నా బిజినెస్లోనే ఎర్న్ చేస్తాను. యా సో ఫైనల్గా పాలేరు ప్రజలకి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకే ఎందుకు ఓటేయాలి, కందల గారికి ఎందుకు వద్దు? ఒకటి, ఓకే, నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9.5 సంవత్సరాలు ఒకే పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది, ఈ 9.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో డెఫినెట్గా టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. ఈ ఫెయిల్యూర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి శ్రీరామ రక్ష. రెండవది, ఈ పాలేరు అనేది ఎవరో ఏదో మాట్లాడుతున్నారు లోకలు నాన్ లోకలు ఇది అనేది తప్పు. ఈ పాలేరు అనేది నా పార్లమెంటు, అదే పార్లమెంట్ మెంబర్గా నేను ఉన్నప్పుడు నా పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గం పాలేరుతో నాకు చాలా వినోభావ సంబంధం ఉంది.
ఎవరో కారు కోతలు కూసినంత మాత్రంలో దానికి ఓ అని మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ నియోజకవర్గంతో నాకున్న బంధం చాలా డెప్త్ ఉన్న బంధం. ఆ బంధం తీసేస్తే పోయేది కాదు. ఒక వ్యక్తి ఏదో విమర్శిస్తే దానికి నేను ఉలిక్కిపడాల్సిన అవసరము లేదు. డెఫినెట్గా పాలేరు ప్రజలు నిత్యము ప్రజలతోనే ఉండి, ప్రజలతో సత్సంబంధాలుండి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిగా డెఫినెట్గా నన్ను దీవిస్తారనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది. ఎస్ సార్, లాస్ట్ ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు మీరు ఒక ఛాలెంజ్ విసిరారు, సవాళ్ళ విసిరారు కేసీఆర్ గారికి, ఖమ్మంలో ఉన్నటువంటి 10 స్థానాలు కూడా ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి, దానివల్ల మీకు ఎలాంటి థ్రెట్స్ ఉండవనుకుంటున్నారా? థ్రెట్స్ అంటే ఇంతే, మేము చూసాం ఇప్పటికే మీ పైన ఐటీ రైట్స్ కానీ మిమ్మల్ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని చెప్పి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమి ఉండవంటారు? రాజకీయాల్లో సర్వసాధారణం. థ్రెట్స్ చూసో, ఈ తాటాకు చప్పుడు చూసో భయపడితే రాజకీయాలు చేయలేం. వన్ థింగ్ ఇస్ ఫ్యాక్ట్, ప్రజల ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాల ముందు ఈ థ్రెట్స్ నథింగ్. ఓకే, నథింగ్. ప్రజలు ఆ చూసే చూపించే ప్రేమ అభిమానాలు, ఆ ఆత్మీయత, ఈ థ్రెడ్స్ చిన్న పీనట్స్ లాగా మనం పక్కకు పడేయచ్చు. ఓకే, మేము ఆల్రెడీ మేము ప్రజల మాటలు విన్నాము, శ్రీనన్నని గెలిపిస్తారు అని చెప్తున్నారు. సో నవంబర్ 30న ఏది ఏమైనా కాంగ్రెస్కే మా ఓటు అని చెప్తున్న మాట మేము విన్నాం సార్. సో డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ కలుద్దాము, సెలబ్రేషన్లో మేము పార్టిసిపేట్ చేస్తాము. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. సెలబ్రేషన్ ఒక్క శ్రీనివాస్ రెడ్డో పాలేరు ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలందరికీ డిసెంబర్ 3 పండగ రోజు. ఓకే, ఎందుకు పండగ రోజు అంటానంటే, ఒక నరకాసురుడిని, ఒక రావణాసురుడిని, ఓకే, అంటే ఇంత పెద్ద పెద్ద మాటలు అనుకోవద్దు, ఇంకెంతకంటే పెద్ద మాటలు వాడాలి ఈ ప్రభుత్వాన్ని మీద. అంటే ప్రజలకి వాళ్ళ నుంచి ఎటువంటి విముక్తి ఆనాడు కలిగిందో పురాణాల్లో, అంతకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు కలగబోతుంది. అందుకే అంత పెద్ద సెలబ్రేషన్ నాట్ ఓన్లీ శ్రీనివాస రెడ్డి, తెలంగాణ ప్రజలు చేసుకోవాలి. సో మొన్న దివాళి అయిపోలేదు, డిసెంబర్ 3 దివాళి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.